పైకి మంటలతో కాలిపోయి టవర్ చివర్లో ఉన్న జెండా కాలిపోకుండా ఎటువైపు పడితే అటువైపు మంచి జరుగుతుందని నమ్మకం. ఆ ప్రాంతం పాడి పంటలతో పిల్ల పాపలతో జీవిస్తారని వారి నమ్మకం. ఒకవేళ ఆ జెండా కాలిపోతే గ్రామానికి అరిష్టమని ఆందోళన చెందుతారు. హోలీ అదే పూర్వకాల అనాది కాలం నుండి వస్తుంది. ముందు తాత ముత్తాతలు కూడా ఈ పండుగ చేశారు. అదే మొదటిసారిగా వీళ్ళు ఒరిషలో ఉండేవాళ్ళు. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు మేమందరం ఒరిషలో ఉండేవాళ్ళం. ఆ ఒరిషలో జరిగే పూర్వకాలంలోనే తర్వాత ఇక్కడ వచ్చిన నుండి అదే ఒక ఆచారాన్ని ఇక్కడ కంటిన్యూ చేస్తున్నారు. ఇదే ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలోనే శుక్లపక్షం వచ్చేటటువంటి పౌర్ణమి రోజున ఈ యొక్క హోలీ పండుగ చేస్తామండి. ఈ పండుగ నాడు అంటే పౌర్ణమి రోజు ఉదయాన్నే ఇక్కడ పూజ కార్యక్రమం జరుగుతుంది. ప్రత్యేక పూజలు మరియు హోమ కార్యక్రమం జరుగుతుంది. తర్వాత సాయంత్రం మళ్ళీ ఊరేగింపు జరుగుతుంది. ఊరేగింపులో ఒక జెండాని పెడతాం. జెండాతో పాటు ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. అయిన తర్వాత మళ్ళీ తెల్లవారుజాము 4 నుండి 5 గంటల్లో మళ్ళీ పూజ కార్యక్రమం ఉంటుంది. అయిన తర్వాత 5 గంటల లోపు అక్కడ అదే సుమారు 42 అడుగుల ఎత్తులోనే కర్రలు పేర్చి అక్కడ ఆ యొక్క హోమం చేసి అవి వేద మంత్రాలతో దాన్ని ఒక అంటించడం జరుగుతుంది. ఇదే ముందు భక్త ప్రహ్లాదుడు చేసినటువంటి హోమము. దాన్ని మా పెద్దలు అనాది కాలం నుంచి చేసుకొస్తున్నారు. దాన్ని మేము ఇప్పుడు కంటిన్యూగా చేస్తున్నాం అండి. అలాగే రేపు ఉదయాన్నే అదే హోమం చేసినప్పుడు పైన ఒక జెండాను కడుతున్నారు. ఆ జెండా ఏ పక్క అయితే పడుతుందో ఆ అటువైపున పాడి పంటలు బాగా పండుతాయని ఒక అనాది కాలం నుండి ఒక నమ్మకము. ఆ జెండాను ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళని బహుమతి ఇచ్చి ఆయన ఊరేగింపు చేస్తూ ఆయనకి ఇంటికి దిగబెట్టడం జరుగుతుందండి. ఇది ఒక హోలీ ఒక ముఖ్య ఉద్దేశం అండి. ఆంధ్ర ఊటీ విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న ఆంధ్ర ఊటీ న్యూస్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.